కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను శాసించే రాజకీయాలను సిపిఐ పార్టీ ఖండిస్తుందని సిపిఐ కర్నూలు జిల్లా కార్యదర్శి గిడ్డయ్య కర్నూలు నగరంలోని సిపిఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. భారతీయ కమ్యూనిస్టు పార్టీ 24వ జాతీయ మహాసభలు విజయవాడలో ఈ నెల 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు జరగనున్నాయని సిపిఐ కర్నూలు జిల్లా కార్యదర్శి గిడ్డయ్య తెలియజేశారు. ఈ సభలకు సంబంధించిన గోడ పత్రాలను సిపిఐ నేతలు విడుదల చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ సభల్లో చర్చిస్తామని తెలిపారు. గత 8.5 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం కులతత్వం పాల్పడుతూ శాసిస్తూ రాజకీయాలను పోషిస్తుందని ఆ పార్టీకి చర్మగీతం పాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ సభలకు 2 తెలుగు రాష్ట్రాల నుండి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరవుతారని 4వ తేదీ లక్షలాది మంది కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ నిర్వహిస్తామని 30 దేశాల నుండి సౌహార్ద ప్రతినిధులు మరియు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారని ఆయన తెలియజేశారు. 24వ జాతీయ మహాసభలో ఈ నెల 14 నుండి 18వ తేదీ వరకు విజయవాడ నగరంలో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలకి మరి చాలా ప్రాధాన్యత ఉంది. ఈరోజు ఈ దేశంలోన ఈ రాష్ట్రంలోన ఒక సంవత్సర కాలంలో లోక్సభకి అసెంబ్లీకి ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి. అంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి అనేక ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కార్మికులు, ప్రజలు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద మరి జాతీయ మహాసభలోన తీర్మానాలు కూడా చేయబోతూ ఉన్నాం. ఎందుకంటే 8.5 సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలనలో ఈరోజు మరి దేశవ్యాప్తంగా మతం పేరుతో, కులం పేరుతో మనుషులను విడదీస్తూ ఒక విధ్వంస రాజకీయాలకి పాల్పడుతూ ఉన్నారు, ఫ్యాసిస్ట్ రాజకీయాలకి పాల్పడుతూ ఉన్నారు. దీని కారణంగా ఈరోజు ఈ దేశంలోన ఈ రాష్ట్రంలోన అరాచకము, ఎక్కడ చూసినా విధ్వంసం అన్నీ కూడా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అట్లాంటి వాటిని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఈరోజు ఈ దేశం మరి లౌకిక రాజ్యాంగం, అంటే ఇది భిన్నత్వంలో ఏకత్వం, అందరూ కూడా అన్ని మతాలు, అన్ని కులాలు రాజ్యాంగం ప్రకారం ఇక్కడ సమానంగా గౌరవించాల్సిన అవసరం ఉంది.